ఆరోగ్య కవచ కాదు, అక్రమాల పుట్ట. ప్రజాసేవ ముసుగులో 500 కోట్ల రూపాయల భారీ స్కామ్. అంబులెన్స్ కుయి కుయి వెనుక అతి పెద్ద గోల్మాల్. కర్ణాటకలో జీవీకే ఈఎంఆర్ఐ సేవల రద్దు. ఈఎంఆర్ఐ అక్రమాలపై విచారణలో దిమ్మ తిరిగే నిజాలు. తొమ్మిదేళ్లుగా 108 కి వెళ్లిన ఫోన్ కాల్స్ లో సగం ఫేక్. మోసం బయటపడ్డా, కోర్టులో కేసుతో సరికొత్త డ్రామా. దర్జాగా సాగిన దందా మీకు చూపిస్తోంది TV5. సామాజిక సేవ పేరుతో 100 కోట్ల దోపిడీ జరిగింది. ఆపత్కాలంలో సంజీవనిగా ఉండాల్సిన అంబులెన్స్ సర్వీస్ ను అక్రమాలకు కేర్ ఆఫ్ గా వాడుకున్న వైనాన్ని TV5 బయటపెట్టింది. కర్ణాటకలో 108 సర్వీసెస్ వెనుక జీవీకే ఈఎంఆర్ఐ చేసిన భారీ స్కామ్ పై TV5 కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 500 కోట్ల అక్రమాలు జరిగినట్టు తేలడం పెను సంచలనమైంది. ప్రమాదం జరిగితే 108. 108 అంటే భరోసా. 108 అంటే నమ్మకం. కానీ ఈ అంబులెన్స్ సర్వీస్ మాటన 100 కోట్ల గోల్మాల్ జరిగింది. ఎవరు ఊహించని రీతిలో నమ్మకమే పెట్టుబడిగా అడ్డగోలు దోపిడీ జరిగింది. 108 సేవల నిర్వహణలో జీవీకే ఈఎంఆర్ఐ ఘోరంగా విఫలమైన వైనాన్ని సంస్థ ఉద్యోగులే బయటపెట్టారు. TV5 ప్రతినిధులను కలిసి తమ యాజమాన్యం సాగించిన కుట్ర కోణాన్ని వివరించారు. ప్రభుత్వం నియమించిన విచారణ కమిటీ ఇంతకు మించి అక్రమాల్ని గుర్తించింది. కర్ణాటకలో 2008లో యడ్యూరప్ప సీఎంగా, శ్రీరాములు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు 108 సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆరోగ్య కవచ అంబులెన్సులకు మంచి గుర్తింపు వచ్చింది. కానీ పేరు కంటే కాసుల వేటకే ఆ సంస్థలో ఉన్నత స్థాయి సిబ్బంది ప్రాధాన్యమిచ్చారు. కింది ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చి మరీ స్కామ్ కు పాల్పడ్డారు. ఉదాహరణకు, కాల్ సెంటర్ లో ఉండే ఉద్యోగికి ఒక ఫోన్ కాల్ వస్తుంది, ఫలానా చోట ప్రమాదం జరిగింది, అంబులెన్స్ పంపాలని ఆ వ్యక్తి కోరతారు. సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్స్ వెళ్లాలి, గాయపడ్డ వాళ్లకు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రిలో చేర్చాలి. కానీ ఇవేమీ జరగకుండానే జరిగినట్టుగా లెక్కలు చూపించారు. తమకు తెలిసిన వాళ్లతో ఫేక్ కాల్స్ చేయించి అంబులెన్స్ ను సందు చివరి వరకు పంపించి కాసేపటికి తిరిగొచ్చేసేలా చేసుకున్నారు. కొన్నాళ్లుగా ఇలా జరిగిన అక్రమాలన్నీ విచారణలో బయటపడ్డాయి. ఉద్యోగులు మాట్లాడుకుంటున్న ఆడియో క్లిప్స్ వింటే ఎంత దారుణమైన మోసం జరిగిందో మీకే అర్థమవుతుంది. ఈఎంఆర్ఐ సర్వీసులపై కొన్నేళ్లుగా వరుస ఫిర్యాదులు రావడంతో ఆ సంస్థతో కాంట్రాక్టును 2014లోనే సిద్ధరామయ్య సర్కారు రద్దు చేసుకుంది. దీన్ని సవాల్ చేస్తూ ఆ సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై దర్యాప్తుకు ఆదేశించింది కోర్టు. విచారణ కమిటీ నిజ నిర్ధారణ చేసే వరకు సర్వీసులు కొనసాగించేలా జీవీకేకు అవకాశం ఇచ్చింది. అయితే 3 ఏళ్లు పూర్తవుతున్నా ఇంతవరకు ప్రభుత్వ రిపోర్టు బయటికి రాలేదు. ఇదే అదనుగా 108 సర్వీసుల్లో మరికొన్ని అక్రమాలు జరిగాయి. దీంతో ఈ కాంట్రాక్టును కర్ణాటక సర్కారు రద్దు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో జీవీకేకి గుడ్ బై చెప్పి కొత్తగా టెండర్లు పిలిచింది. ఈలోపు నోటీస్ పీరియడ్ పూర్తయ్యే వరకు ఈఎంఆర్ఐ సేవల్ని కొనసాగించింది.
ఉద్యోగుల మీద ఒత్తిడి పెట్టి మరీ కొందరు పై స్థాయి అధికారులు అక్రమాల్ని చేయించినట్టు దర్యాప్తులో బయటపడింది. అంబులెన్స్ల నిర్వహణ కూడా ఘోరంగా ఉన్నా పట్టించుకోకుండా కాసుల వేటకే పరిమితమైనట్టుగా తేల్చింది. ప్రజాసేవకు ముందుకొచ్చిన జీవీకే ఈఎంఆర్ఐ ఇంత పెద్ద మచ్చను తెచ్చుకోవడం నిజంగా షాకింగ్ అని చెప్పాలి. సర్వీసులో మొదలైనప్పటి నుంచి దాదాపుగా 1300 కోట్ల నిధులు విడుదలయ్యాయి. వీటిలో 500 కోట్ల వరకు గోల్మాల్ జరిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. బిల్లుల కోసం ప్రభుత్వానికి సమర్పించిన లెక్కలన్నీ దొంగ లెక్కలేనని తేలింది. అంబులెన్సులలో సిబ్బంది లెక్కల నుంచి అటెండ్ చేసిన కేసుల వివరాల వరకు అన్ని చోట్ల మోసం జరిగినట్టు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నారాయణ రెడ్డి రిపోర్టు సిద్ధం చేస్తున్నట్టు తెలిసి కొద్ది నెలలుగా ఈఎంఆర్ఐ పెద్దలు ఆయనపై ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. ఆయనకు 2 కోట్ల లంచం ఇవ్వజూపినట్టు కూడా వార్తలొచ్చాయి. ఆ కారణంగానే ఆయన రిపోర్టును మరింత ఆలస్యం చేశారని కొందరు ఉద్యోగులు TV5కి ఫోన్ చేసి చెప్పారు. ఎమర్జెన్సీ సర్వీసు మాటన జరిగిన స్కామ్లో చాలా విషయాలపై ఆ సంస్థ ఉద్యోగులే TV5కి ఒప్పందించారు. నిబంధనల ప్రకారం ఒక అంబులెన్స్ లో 5 సిబ్బంది ఉండాలి. ఇద్దరు డ్రైవర్లు, ఒక నర్సు, 2 సహాయకులతో సర్వీస్ రన్ అవ్వాలి. ఆక్సిజన్ సిలిండర్ లాంటి సౌకర్యాలు కల్పించాలి. కానీ ఇవేమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టే చూపించి ఏళ్ల తరబడి బిల్లులు పెట్టి కోట్లకు కోట్లు నొక్కేశారు. 108 వాహనాల సర్వీస్ ఎంత ఘోరంగా ఉందో సిబ్బంది మాటల్లోనే వినండి. ಈ ತರ ಸೌದೋಗಿದೆ ಸರ್, ಅದು ಗಾಡಿ ಸೈಡ್ಗೆ ಎಳಿಯುತ್ತೆ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಇಲ್ಲ ನೀವು ಓಡಿಸು, ನಿಧಾನಕ್ಕೆ ಹೋಗು, ಏನಕ್ಕೆ ಜೋರಾಗಿ ಹೋಗ್ತೀಯ ಅಂತಾರೆ. ಎಮರ್ಜೆನ್ಸಿ ಕೇಸಸ್ ಇದ್ದಾಗ ನಾವು ಪ್ರಾಣವನ್ನು ಇದಕ್ಕೆ ಒತ್ತೆ ಇಟ್ಟು ನಾವು ಓಡಿಸಲೇಬೇಕು ಸರ್, ಏನು ಮಾಡೋಕೆ ಆಗೋದಿಲ್ಲ. ಆಂಬುಲೆನ್ಸ್ ಸರ್ವಿಸ್ ವಂಟಿ ಎಮರ್ಜೆನ್ಸಿ ಸರ್ವಿಸ್ ಕಾಸುಲ ವೇಟ ಕೋಸಂ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೋಣ ಪಟ್ಲ ತೀವ್ರ ವಿಮರ್ಶೆಗಳು ವ್ಯಕ್ತವಾಗುತ್ತಿವೆ. ಈ ಸಾರಿ ಕಾಂಟ್ರಾಕ್ಟ್ ಎವರಿಕಿಚ್ಚಿನಾ ಈ ತರಹ ಮೋಸಾಲು ಜರಗಕುಂಡಾ ಚೆಕ್ ಪೆಟ್ಟಾಲನಿ ಕನ್ನಡಿಗರು ಕೋರುತ್ತಿದ್ದಾರೆ.